గుడ్ మార్నింగ్. ఐ యామ్ యూటిఐ బ్యాంక్ మేనేజర్. ప్లీజ్ సిట్ డౌన్. సారీ సార్, ఈ టర్మ్ లోన్ కట్టడం కొంచెం లేట్ అయ్యింది. ఇంతకు ముందే పంపించేశాను. ఓ ఇట్స్ ఓకే. చూడండి, ఈ సిటీ మొత్తానికి స్కూటీ డీలర్స్ మీరేనా? అవునండి. ఈ ఊళ్ళో ఎవరు స్కూటీ కొన్నా మీ దగ్గరే కొనాలి కదా? అవును. ఏం సార్? రీసెంట్ గా మీరు ఎన్ని రెడ్ కలర్ స్కూటీస్ డెలివరీ చేశారో చెప్తారా? నియర్లీ 15 ఉంటాయి సార్. అవి కొన్న వాళ్ళ అడ్రస్లు ఇవ్వగలుగుతారా? ష్యూర్. పాలకం చూస్తుంటే వెస్ట్ గోదావరిలా ఉంది. మంచినీళ్ళ మజ్జిగ పుచ్చుకుంటావా? అది కాదండి, అక్కడ స్కూటీ ఉంది చూడండి. ఆ స్కూటీ రోడ్డు మీదే చూసేసుకున్నావా? ఆ స్కూటీయే కాదు, మా దగ్గర చాలా బండ్లు ఉన్నాయి. హోండా, సుజుకి, లూనా, రాజదూతు. అయ్యో బాబోయ్, ఏదో రాంగ్ అడ్రస్ వచ్చాను. సౌందర్య, మామగారు, మిస్ సౌందర్య కోసం వచ్చాను, కొంచెం పిలుస్తారా? నేనే కుమారి సౌందర్య, నేనింకా కుమారినే. మరి ఆ ఎర్ర స్కూటీ? ఆ ఎర్ర స్కూటీ నాదే. లెట్స్ స్కూటీ, సేమ్ అడ్రస్. ఏమండి, అమ్మో, ఒక చోట ఓవర్ కేసు, ఇంకో చోట ఓల్డ్ కేసు, ఇక్కడేమవుతుందో? ఈ స్కూటీ మాత్రం సేమ్ ఆ స్కూటీలాగే ఉంది, డెఫినెట్ గా ఆమెదే అయి ఉంటుంది. వీడెవడు? ఇందాకటి నుంచి కాలికి పెవికోలు రాసుకున్నట్టుగా అక్కడే సెటిల్ అయిపోయాడు. ఒకవేళ విదేశీ శత్రు కూడా చారా? గోడచారా, వరదాచారా? ఆ ఫేస్ చూస్తే పేపర్ లో హెడ్ లైన్స్ వేసినట్టు క్లియర్ గా తెలియటల్లా. వీడు ఖచ్చితంగా స్కూటర్ దొంగ. హైట్ ఎంత? 6 ఫీట్. ఎన్న ఇల్లు? మూడోది. అంటే ఈ నెలనేనా? ఈ రోజే మూడు. అంటే రోజుకు మూడా? అయితే ఏంటి? ఏ మిస్టర్ కబియా? ఏంటండి? ఓన్లీ స్కూటీలేనా, బస్సులు, లారీలు, ట్రైన్లు కూడానా? అబ్బే, ఓన్లీ స్కూటీలే, అది కూడా రెడ్డే. రెడ్డా? అది ఏమైనా సెంటిమెంటా? లేదండి, చిన్న కమిట్మెంట్. ఓహో, ఏంటి పైకి చూస్తున్నారు? వార్ ఫ్లైట్ సౌండ్ వినిపిస్తారు. నాకేం కనపట్టలేదే. షట్ అప్. ఓకే ఓకే ఓకే. ఇంతకీ మంది ఏ బ్యాచ్ బాబు? స్టోర్పురం బ్యాచా? జుప్ చైన్ బ్యాచా? ఏంటండి, నేను దొంగ అనుకున్నారా, రౌడీ అనుకున్నారా? ఆహా, ఆయన ఫేస్ నీకు ఎలా కనపడుతుంది బాబు? ఎర్రి మేకలా కనపడుతున్నాడా? మేజర్ దొంగలతో డిస్కషన్ ఏంటండి? మారువడి ఓళ్ళగా పోలీసుల మేలనే. ఏమండి కంగారు పడతారు ఎందుకండి? నేను దొంగను కాదు, ఈ ఊరు కొత్తగా వచ్చానండి. ఇక్కడ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నాను. ఈ కాలనీలో ఇల్లు అద్దెకు దొరుకుతుందేమో వచ్చాను. అద్దిల్లు మరీ చెవిలో ఫిరంగి పెట్టకు. నువ్వు అద్దింటి కోసం వచ్చావు, ఈ స్కూటీ దొంగతనం కోసం వచ్చావో తెలుస్తాను పదా. ప్రణామ్ గారు, ప్రణామ్ గారు, రండి రండి, మీకోసం సూపర్ పార్టీ తీసుకొచ్చా. సౌండ్ బాగాలేదు, అద్దె కోసం పార్టీ తెచ్చాం. ఏమప్పా, అందరూ దండి దండిగా వచ్చినారు. సారీ జహాసే అచ్చా. అమ్మా సరళమ్మ తల్లి, ప్రోగ్రామ్ పెట్టుకుని మరీ తెలుగుని కూని చేయొద్దు. ఇతను మీ ఇంట్లో అద్దె తీయడానికి వచ్చాడు, అద్దె అతనితోనే మాట్లాడుకోండి. చూడప్పా, నా ఇల్లు చాలా శుభ్రంగా వేలాడుతుంది, చాలా మంది అద్దెకెత్తుతామని వచ్చినారు, నాకే పార్టీ నచ్చక ఎత్తనివ్వలేదు. అద్దె 3500, కరెంటుకు 4 నూర్లు, బాత్రూమ్ కు 100, కేబుల్ టీవీకి 6 నూరు, మొత్తం అంతదా? ఇష్టం ఉంటే ఎత్తుకో. అబ్బే, ఓవర్ రేటు, ఓల్డ్ టైపు, నాకు వర్కౌట్ అవదండి. అయితే నువ్వు దొంగే. ఇద్దెక్కడ గొడవండి బాబు, నాకు ఇల్లు నచ్చలేదు, ఈవిడ రేటు నచ్చలేదు, నేను దిగనండి. పోనీ మా ఇంట్లో దిగండి. మొత్తం అద్దె ఆయన కట్టుకోలేకపోతున్నారు. మీరు సగం కట్టుకుంటే ఆయనకి తేలిగ్గా ఉంటుంది, నాకు తోడుగా ఉంటుంది. నీ ఊపిడి ఆపి సరిగ్గా నిలబడు. కొత్తోడు కనపడతా చాలు, పులసలాగా ఎదురు ఎదుగుడు వచ్చేస్తావు. మీకు తేలిగ్గా ఉంటుందని. మేజర్ అంకుల్, ఏంటక్కడ గొడవ? ఏమి లేదమ్మా, దొంగ అక్కడ అమ్మాయి, ఆ ఇంట్లో
ఆ ఇల్లు అమ్మాయిదా అక్కడదా అద్దెకు పుడుస్తది నువ్వు దొంగిలించబోయిన స్కూటీ కూడా అమ్మాయిదే ఆ అమ్మాయి సాధుజింతు గనక ఏమీ చేయదు ఇప్పుడు మీకేం కావాలి నేను ఇక్కడ అద్దెకు దిగాలి అంతే కదా దిగాను అనుకోండి నాకు ఈ ఇల్లు ఓకే అద్దె ఎంతైనా పర్వాలేదు అదే కాక మీ అందరినీ చూస్తుంటే చనిపోయిన నా చుట్టాలు గుర్తుకొస్తున్నారు నువ్వెవరు బాబు ఇలా కూర్చో నా పేరు సూది బాబు నేను వీళ్ళ అబ్బాయిని ప్రతిరోజు నాకు చాక్లెట్ ఇవ్వాలి లేదంటే ఇలానే కూర్చుతా ఇలా ఈ విచిత్ర పాత్రల మధ్య యంగ్ బ్యాంకు మేనేజర్ కాలనీలో సెటిల్ అయ్యాడు అమ్మయ్యా తండ్రి వెంకటేశ్వర ఎన్నాళ్లకి వీడి మనసు పెళ్లి వైపు మళ్ళింది ఆ అమ్మాయికి కూడా వీడు నచ్చి ఆ మూడు ముళ్ళు పడేలా చూడు ఇంత చక్కగా గంట వాయిస్తూ ఇలా తెల్లారి జాము పూజ నువ్వు ఎప్పుడైనా చేసావా అసలు తెల్లవారు జాము పూజ అంటే నన్ను ఎప్పుడు పూజ అనిచ్చావు నువ్వు ఒక్కసారి దండం పెట్టుకొస్తాను ఎక్కడికి ఏంటి నిన్న వచ్చాడో లేదో టోటల్ గా కాలనీకి రికార్డ్ చేస్తున్నాడు గాయత్రి సుప్రభాతం అలవాటు మీకేం అభ్యంతరం లేదుగా రొంబ మంచిదప్ప గోవిందం భజ గోవిందం ఆహా ఈ పిల్లకాయకి నా చెల్లెలు సుభద్ర నుంచి కళ్యాణం పూడిస్తే రొంబ నల్లా ఇరుకుమే ఏమండి నమస్కారం అండి నమస్కారం రా బాబు కూర్చో పూజ అయ్యి గాయత్రి పూర్తయ్యే వరకు కూర్చోకూడదని సామవేదంలో చెప్పారు ప్రాతకాలం 4 గంటలకు లేచి తలంటి స్నానం చేసి సుప్రభాతం వింటూ పూజ చేస్తూ హారతిద్దామనే సమయానికి అక్కిపెట్టి కనిపించలేదు అక్కిపెట్టుంటే ఇస్తారని ఉండు బాబు తెస్తాను నాకు సిగరెట్ అలవాట్లేదండి అందుకే హారతప్పుడు తప్ప అక్కిపెట్టి గురించి గుర్తుకురాదు సిగరెట్టే కాదండి నాకే చెడ్డ అలవాటు లేకుండా ఋష్యశృంగుల్లా పెంచింది మా బామ్మ నాకక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరూ లేరండి నా పేరు నవనీతరావు అందరూ నన్ను ముద్దుగా నవీన్ అంటారు నా వయసు 25 సంవత్సరాలండి నాకు పాపం అంటే భయం భగవంతుడంటే ప్రియం నాకు యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ఇచ్చింది యూటీఐ బ్యాంక్ ఉద్యోగం ఇచ్చింది నా జీతం 6000 అండి నాకింకా పెళ్లి కాలేదండి ఎన్నో సంబంధాలు వస్తున్నాయండి అగ్గిపెట్టే నాకెందుకండి అగ్గిపెట్టి మీరు వచ్చింది దీనికోసమే కదా అవునవును అగ్గిపెట్టి కోసమేగా ఈ అగ్గిపెట్టి కోసమేగా థ్యాంక్స్ అండి వస్తానండి ఏడుకొండలవాడ గోవింద గోవింద ఏమి దగ్గర పప్పులు ఉడికేలా లేవు వేసింది వెంకటేశ్వర సుప్రభాతం పెట్టింది అడ్డబొట్టు వెంకట్ ప్లస్ ఈశ్వర్ వెంకటేశ్వర్ హరిహరులు ఇద్దరు ఒక్కటే అని చెప్పడం కోసమే నుదుట ఈ అడ్డబొట్టు పెట్టాను మనసులో నిలువు బొట్టు పెట్టాను మాకు పంగనామాలు పెట్టద్దు నువ్వు నామాలు పెట్టుకున్నా పూజలు చేసుకున్నా అన్ని నీ గదిలోనే బయటకు వచ్చి ఎగ్జిబిషన్ పెట్టద్దు ఫ్యామిలీలు షేక్ అవుతున్నాయి చేత కాకపోతే మరి ఏమైనా షేక్ అవుతాయి ఏంటనే పా కాలనీలో దోపిడీ ట్రై చేస్తున్నారంట 3 రోజులు లేట్ అయినా 6 రూపాయలు ఎక్కువైనా నా దగ్గరే బట్టలు ఇయ్యాలా బొత్తాయి ఊడిపోయినా బొక్కడి పోయినా సౌటింగ్ చేయకూడదు ఇంప్లైన్ చేసి ఇల్లు ఖాళీ చేయించాం ఇదిగా అంతేకాదు కాలనీలోకి నువ్వు ఎంటర్ అయ్యేటప్పుడు జుట్టు సరిపేసుకుని చొక్కా చింపేసుకుని పిచ్చి సూపులు చూసుకుంటూ నీ రూమ్ లో నువ్వు వెళ్ళిపోలే వై అంటే నా ప్రళయం క్రిస్ మీకు తెలుసు కదండి ఇది చూడగానే భయం చేసుకుంటూ బయటకు వచ్చేస్తుంది ఏ మిస్టర్ నువ్వు ఇలా నా పర్మిషన్ లేకుండా ఈ కాలనీలో ఏం చూడడానికి వీల్లేదు నా సంగతి నీకు బాగా తెలియదేమో ఒకసారి నేను వారిలో బాంబు వేస్తే అది పెరగపోతే ఈ ఒంటి చేత్తో 100 మందిని గుద్ది చంపాను వంటోళ్ళు వార్ ఫీల్డ్కి వెళ్ళరు కదండి మిలిటరీలో మీరు వంటోళ్ళు కదా మిలిటరీలో నేను వంట వాడిని విడికి రాలేకపోయిందప్ప మందు కొట్టి మీరే చెప్పారు కదండి